ఇప్పుడు అతిథి సత్కారం ఫ్రూట్ బస్టర్స్ మహిళలందరూ వరుస క్రమంలో వచ్చి అతిథులకి పండ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాసిరెడ్డి పద్మ గారి గురించి వచ్చిన ప్రతి అభిమాని కలవచ్చు, అయితే ఇప్పుడు కాదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరితో మేడం కలుస్తారు, మీరు తీసుకువచ్చిన పుష్పగుచ్చాలు సమర్పించవచ్చు, అభినందనలు తెలపవచ్చు. దయచేసి కార్యక్రమం ముందుకు 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 సాగడానికి సహకరించండి. మళ్ళీ కూడా మనం ఫోటోస్ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారి గురించి క్లుప్తంగా రెండు మాటలు. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే. ఎంఏబీఏ పూర్తి చేసిన వాసిరెడ్డి పద్మ గారు ఓవైపు న్యాయమూర్తిలో రాణిస్తూనే మరోవైపు సామాజిక కార్యకర్తగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పలు సామాజిక కార్యక్రమాలు ప్రజాసేవ చేయడం వల్ల సమాజం పట్ల ముఖ్యంగా మహిళా సమస్యలపై పట్టు సాధించారు. రాజకీయ రంగంలో ప్రవేశించిన అనతి కాలంలోనే వాసిరెడ్డి పద్మ గారు మంచి గుర్తింపు పొందారు. ఆమె అలుపెరుగని కృషి మహిళలందరికీ ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ పక్షపాతి. తమ తండ్రి దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఆడపడుచులకు ఆడపడుచులను ఆదరించినప్పుడే జాతికి వెలుగు అన్న ఈ మాటను ఆదర్శంగా చేసుకుని అతివలకు అన్నగా కొడుకుగా తోడుగా నిలిచారు. అలాగే స్వయం కృషితో ఎదిగిన శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.